స్వతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండల పరిధిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే ఉపాధ్యాయులు దేశభక్తిని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉప్పాడ కొత్తపల్లి హైస్కూల్లో వేడుకలకు ముఖ్య అతిథిగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరై ప్రసంగించారు. స్వతంత్రీయ సాధనకు ఎందరో దేశభక్తులు, రక్షక భటులు ప్రాణాలు అర్పించి మనకు స్వేచ్ఛ, సమానత్వం తెచ్చి మనకు సుఖ సంతోషాలు కల్పించిన త్యాగదనులకు ఎప్పుడూ రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ కారే సుధా శ్రీనివాసరావు, వైస్ ఎంపీలు చెట్టుపతిన సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్య అతిథి అయినటువంటి పిఠాపురం సంస్థ సభ్యులైనటువంటి ఆయనసీలు పోరాడుతున్నటువంటి నియోజకవర్గ అభివృద్ధి కొరకు తనంతు మన అందరికీ సహాయ సహకారం అందిస్తున్నటువంటి పిఠాపురం సంస్థ సభ్యులు శ్రీ పెండెం దొరబాబు గారు, దేశ నాయకులు అయినటువంటి ఛత్రపతి శివాజీ, భరతమాత, మహాత్మా గాంధీ, పండి సౌధాన్, పండి విశ్రామ్, అందరికీ కూడా 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్వేచ్ఛగా సమాజంలో సమాజానికి మనస్తున్నట్టు మనం స్వేచ్ఛగా తిరిగి వాళ్ళ ప్రాణాలను, వాళ్ళ కుటుంబాలను దేశం కోసం దారిపోవడం వల్ల ఈరోజు మనం స్వేచ్ఛగా సమాజంలో బతకగలుగుతున్నాం. అదేవిధంగా ఏదైతే స్వాతంత్ర సమరాలు పోరాడి మన స్వాతంత్రం తెచ్చారో అదే బాటలో మనందరం కూడా మన పిల్లలకి, రాబోయే తరాలకు కూడా స్వాతంత్ర సమరవీరుల గురించి తెలియజేసి మన స్వాతంత్రం పొందడంలో ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరులు సారే జహాన్.
ఒకసారి ఒకసారి సాల్యూట్ మాత్రమే చేయాలి. ఆర్డర్ సాల్యూట్ ఆర్డర్. ఓకే సాల్యూట్ ఆర్డర్ సాల్యూట్ ఆర్డర్ సాల్యూట్ ఆర్డర్. నాయక జయ హే భారత భాగ్య విధాతా అనురామ సింధు గుజరాత నవాత రావిలౌ కలవంగ వింజ హిమాచల యమునా గంగ ఉత్కల జల వితరంగ పవ శుభ నామే జాయే నవ శుభ కొత్తపల్లి మండలంలో కొత్తపల్లి స్కూల్లో ఈ రోజున జరుగుతున్నాయి పెద్దలు గౌరవనీయులు ఇక్కడ స్థానిక పెద్దలు సుబ్బారావు గారు గౌరవ గారు అలాగే కార్యసభా సంబంధించి వ్యక్తి తీసి చేస్తున్నారు ఇతర పెద్దలు అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవం జరుగుతున్నారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎందరో మహానుభావులు ఆ రోజు స్వాతంత్ర సమరయోధులుగా ఎన్నో త్యాగాలు చేసి వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుక 75 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా వారి కుటుంబాలకి అందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా సత్కరించుకునే కార్యక్రమాలు పెట్టి ప్రతి ఇంటి దగ్గర జాతీయ పతాకాన్ని ఎగరవేసే కార్యక్రమం పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రోత్సాహించి ఆ జెండాలను కూడా ప్రతి గ్రామానికి పంపి ప్రతి వీధికి పంపి ప్రతి ఇంటికి పంపి ఈ రోజున స్వాతంత్ర వేడుకల్ని ఇంత ఘనంగా నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంతలాగా నేను ఇప్పుడు చాలా గ్రామాలు తిరిగి వచ్చాను. నిజంగా ప్రతి గ్రామాలను కూడా ప్రతి వీధిలోని ప్రతి ఇంటి ఒక పండగ వాతావరణంలో ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ వేడుకలు నిజంగా ఆనందనీయం. ఆ రోజు ఎంతోమంది పోరాట యోధులు చేసిన త్యాగాలకి ఫలితమే ఈ రోజున 75 సంవత్సరాలు కావచ్చింది స్వాతంత్రం వచ్చి అది ఈ కొత్తపల్లి మండలంలో ఇందాకనే చెప్పాడు ఒక చరిత్ర కలిగినటువంటి కొత్తపల్లి గ్రామంలో ఈ కొత్తపల్లి గ్రామంలోనే ఉప్పు సత్యాగ్రహం గురించి ఇక్కడే మీటింగులు పెట్టుకున్న బిల్డింగ్స్ ఆ కూర్చున్న కుర్చీలతో సహా పేపర్లో వచ్చిన సందర్భం నిజంగా ఒక చరిత్ర కలిగిన ఈ కొత్తపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం ఇంకా ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ప్రసన్న పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ రోజున విధానం అభినందనీయమైనట్టు మన నాయకులకి పిల్లలకి వారి తల్లిదండ్రులకి అందరికీ కూడా ఆ యొక్క అభినందన.